జాతి పుంగనూరి జాతి దేశీయ ఆవుల సమ్మేళనం జరుగుతుంది ఆ సమ్మేళనలోని ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారండి ఇక్కడ కామదేను అనే స్టాల్స్ ఉన్నాయి ఇది ఇది బాడీ వాష్ అండి వన్ ఆఫ్ ది మోస్ట్ యూనిక్ ప్రొడక్ట్స్ ఈ క్వాంటిటీ దీంట్లో కాంపోనెంట్స్ ఏంటి దీనిలో మజ్జిగ వాడాం 90-95% ఇది మజ్జిగ కంటెంట్ బటర్ మిల్క్ మీకు చాలా యూనిక్ ప్రొడక్ట్ మార్కెట్ లో మామూలుగా దొరకదు ఒకవేళ ఉన్నా జనాలు చెప్పరు మజ్జిగ వాడుతున్నాము అని ఓకే సో ఏందంటే నేను ఇది యాక్చువల్లీ ఎప్పుడు చూసాను అంటే మాకు ఆవులు ఉన్నాయి సో ఒకసారి మా ఏ ఆవులు ఉన్నాయి మా కపిల ఆవులు అండి పూర్తిగా అది బ్రీడ్ ఎక్కడ ఇది బ్రీడ్ కాదు కపిల వర్ణ ఆవులు సో మా దగ్గర సాహివాల్ రాఠీ ఈ బ్రీడ్ లో కపిల వర్ణ ఆవులు ఉన్నాయి ఓన్లీ కపిల వర్ణ ఆవులే పెట్టాను ఎందుకంటే కపిల ఆవులు ఆయుర్వేదిక్ పరంగా దే ఆర్ కన్సిడర్డ్ హైయెస్ట్ హైయెస్ట్ ఆఫ్ ద బ్రీడ్ అంటే దాని ఒక హైయెస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ చెప్పడం దాని ఒక గోమూత్రం కానీ గోమయం కానీ లేదా పాలు కానీ ఇవి త్రిదోష నాశకం అన్ని బాడీలకు సెట్ అవుతుంది సో మేమేందంటే అది మందులకు పనికొస్తుంది ఈ ఇప్పుడు ఈ కాస్మెటిక్స్ అందరూ వాడతారు దీనిలో మనం చూడలేం కదా ఎవరిది పిత్తదోషం బాడీ ఎవరిది వాతం బాడీ అని సో ఇవి అందరికీ సెట్ అవుతుంది ఏ రకంగా మీకు ఆ ప్రాబ్లం రాదు బాడీ వాష్ అంటే మామూలుగా ఇప్పుడు జనాలు స్నానానికి ఇవి వచ్చే ప్రోడక్ట్స్ బయట కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో బాడీ వాష్ వాడుతున్నారు సో నేను ఫస్ట్ టైం తయారు చేసినప్పుడు ఇలాంటి ఒక ప్రోడక్ట్ని హ్యాండ్ వాష్ చేసాం సోప్ అని లాంచ్ చేసాం ఈ రోజుల్లో సోప్ అంటే ఓన్లీ హ్యాండ్ వాష్కి వాడతారు లిక్విడ్ సోప్ జనాలు దానికి మొహానికి రాయొచ్చు అన్న ఒక అంటే పక్కన వాళ్ళు వచ్చి చెప్తే కానీ జనాలు దాన్ని రాయట్లేదు ప్రస్తుతం ఆ ప్రోడక్ట్ ఒక పొజిషనింగ్ అలా ఉంది సో అందుకని ఇది బేసికలీ ఇట్స్ అ సోప్ దాన్ని మేము బాడీ వాష్ కింద తయారు చేసాము కుంకుడుకాయ వాడతాం దీనిలో కూడా దీని పర్పస్ ఏంది అంటే ఒంటికి రాసుకోవడం స్నానానికి వాడడం ఇప్పుడు రోజు మీరు సోప్స్ వాడతారు స్నానం అంటే మీరు స్నానం చేసేటప్పుడు సోప్ లాగా రాయండి లిక్విడ్ సోప్ లాగా రాయండి ఎందుకు అంటే దీంతో బెనిఫిట్ ఏంది ఫస్ట్ నేను ఎప్పుడైతే గోశాలలో ఉన్నప్పుడు మజ్జిగ ఎప్పుడైతే మిగిలిందో మజ్జిగతో స్నానం చేసి చూసాను నేను సో ఆ మజ్జిగతో స్నానం చేసి చూసిన తర్వాత ఐ వాజ్ నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది స్కిన్ అంత బాగా వస్తుందని అప్పుడు నాకు అర్థమైంది పాలతో స్నానం మజ్జిగతో స్నానం ఏదైతే మనం గుళ్ళో అభిషేకాలు చేస్తున్నామో ఈ సామాన్లే ఒకవేళ మన ఒంటికి వాడితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి సో ఎక్కడైతే మీరు శివలింగం మీద ఒక్కొక్క అభిషేకం చేస్తున్నారో ఆ ప్రోడక్ట్స్ మన బాడీకి కూడా వాడచ్చు ఇది నిజం సో దాన్ని ఫస్ట్ మజ్జిగని నేను తీసుకొచ్చా ఈ ఎక్స్పీరియన్స్ నేను ఏదైతే చూసానో నేను అందరితో షేర్ చేయాలి ఎలా చేయాలి ఇంటికి వెళ్ళి ఇప్పుడు మీరు మజ్జిగతో స్నానం చేయండి అంటే ఎవరు వింటారు అనుసరించే వాళ్ళు లేరు సో అందుకని ఈ ప్రోడక్ట్ తయారు చేయాల్సి వచ్చింది సో దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేయగలము జనాల వరకు ఆ ఎఫెక్ట్ని ఎలా తీసుకెళ్ళగలమని చూసిన తర్వాత కొంచెం రీసెర్చ్ ఆర్ఎండి తర్వాత ఆర్ఎండి మేమే చూస్తాం ఇక్కడే తయారు చేసేది సో ఇక్కడ ఏంటంటే ఈ యెల్లో కలర్ మీరు చూసేది దీనిలో ఈ యెల్లో కలర్ ఏదైతే చూస్తున్నారో ఇది పసుపు అంటే ఈ గుండ్రంగా కొమ్ములు పసుపు ఏదైతే వస్తుందో అది వాడతాము కంప్లీట్ ఆర్గానిక్ మెటీరియల్ సి ఆర్గానిక్ అనే పదం కూడా నేను వాడను న్యాచురల్గా ఏదైతే ప్రకృతి పరంగా వస్తుందో వైదిక పరంగా మనం పూర్వీకులు వాడేది ఏదో అదే పద్ధతి ఎందుకంటే ఇప్పుడు ఆర్గానిక్ అంటే కెమికల్స్ ఆర్ అలౌడ్ పరిస్థితి అది ఈ రోజుల్లో పరిస్థితి ఏంటంటే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్లో కూడా డైఈథైల్ అమీన్ ప్రిజర్వేటివ్ వాడతారు 2% అలౌడ్ కానీ ఇవన్నీ మన ఆయుర్వేదిక్ పద్ధతిలో వాడలేదు ఒక ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ ఊర్లో కూర్చుంటాడు వాళ్ళు వాడరు మీరు ఇక్కడ ఆనందయ్య బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ మోస్ట్ ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ డాక్టర్ మీ ఎవరు ఆయుర్వేదిక్ డాక్టర్ అని గుర్తించకపోయినా మాకైతే ఆయన డాక్టర్ ఎందుకంటే ఎక్కడ ఏ కెమికల్ కాంపోనెంట్ లేకుండా ఈజ్ వర్కింగ్ ఆన్ అ మెడిసిన్ అండ్ ఆ మెడిసిన్తో క్యూర్ చేస్తున్నారు సో ఎక్కడైతే మనం కెమికల్ వాడకూడదో ఈ ప్రోడక్ట్స్లో కూడా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్లో కూడా కెమికల్ వాడి దాన్ని ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం లేదు నా నమ్మకం అది శాస్త్రం ఎక్కడో అక్కడ దానికి సరైన ఉపాయం చూపిస్తుంది సో అలాగే ఇప్పుడు వీటిల్లో కూడా ఇది మజ్జిగ అయినా దీనిలో ఏ కెమికల్ ప్రిజర్వేటివ్ వాడలేదు కానీ ఇది 2 ఇయర్స్ వరకు సేఫ్గా ఉంటుంది ఇప్పుడు ఇదే బాటిల్ మీరు చూస్తున్నారు ఎగ్జిబిషన్ 3 రోజులు అయింది ఇది సో 3 రోజులుగా ఇది ఎండలోనే ఉంది మామూలుగా ఈ ఎండకి ఎండాకాలంలో ఎండకి ఒక ప్లాస్టిక్ లోపల సీల్డ్గా ఉంటే మజ్జిగ పరిస్థితి ఏమవ్వాలి ఇది ఓపెన్ చేస్తున్నా మీకు ఒక్కసారి పైకి వచ్చేయాలి ఇప్పుడు చూడండి అలా ఉంది ఇది 3 మంత్స్గా బాటిల్ ఇలాగే ఉంది బయటే ఉంటుంది రెఫ్రిజిరేషన్ అక్కర్లేదు కానీ ఏ అంటే మీకు ఆ పాపింగ్ ఆ గ్యాస్ ఆ ఎఫెక్ట్ మొత్తం రావట్లేదు దీనిలో సో మజ్జిగని మనం ఆ విధానంగా తయారు చేసాము సేఫ్ ప్రొటెక్షన్ అంటే ఈ వాడేటట్టు సేఫ్గా పెట్టాము దీని బెనిఫిట్స్ ఏంటంటే అంటే ఇది ఇప్పుడు ఆర్గానిక్ అని వాడమని చెప్పట్లేదు మేము రిజల్ట్ ఓరియంటెడ్ ఎందుకంటే
పీపుల్ జనాలకి ఆర్గానిక్ కెమికల్ అనేది ఈ రోజుల్లో ఎవరు నిజంగా పట్టించుకోవట్లేదు. ముందు రిజల్ట్ కావాలి. సో అందుకని నేను రిజల్ట్ ఓరియంటెడ్గా ముందు మాట్లాడుతున్నా. ఎవరికన్నా సోరియాసిస్ ఉందనుకోండి, లెవెల్ 2 సోరియాసిస్, అక్కడ వాళ్ళు సోపులు రాయలేరు, మంట ఉంటుంది, సోడియం హైడ్రాక్సైడ్ కానీ లైయే కానీ, లై ఫ్రీ సోప్స్ వాడినా మళ్ళీ దాంట్లో ఎస్ఎల్ఎస్ వాడతారు. సో అది ప్రాబ్లం చేయొచ్చు. గ్లిజరిన్ సోప్స్ వాడుతున్నారు, గ్లిజరిన్ సోప్ ఒక లేయర్ తెచ్చేస్తుంది. ఆ లేయర్ ఏం చేస్తుందంటే వాతావరణాన్ని చర్మాన్ని రియాక్షన్ అవ్వనివ్వదు. దట్స్ వాట్ ఇట్ డస్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండకుండా, ఇదేంటంటే మీకు కుంకుడుకాయ కాబట్టి, కుంకుడుకాయ అలోవెరా స్వతహాగా చర్మానికి వాడేదే, అవే వాడుతున్నాం దీనిలో. అండ్ మజ్జిగ, ఇది కపిలావ్ మజ్జిగ, యాజ్ సచ్ మజ్జిగ అన్ని స్కిన్స్కి సెట్ అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ వాతం పిత్తం కఫం వాతం కఫం ఎలాంటి స్కిన్ ఉన్నది, ఎలాంటి బాడీ ఉన్నా అన్ని స్కిన్స్కి సెట్ అయ్యే ప్రోడక్ట్. ఇది సైంటిస్టే అప్రూవ్ చేస్తున్నారు, డర్మటాలజిస్టే. సో కాబట్టి ఇది 100% సేఫ్ అండ్ యూనివర్సల్ ప్రోడక్ట్ అది. సో ఇక్కడ గోశాలలో ఒక్కటి గుర్తించాలి మీరు, ప్రతి గోశాలలో తయారయ్యే ప్రోడక్ట్ లోకల్ ప్రోడక్ట్ కాదు, యూనివర్సల్ ప్రోడక్ట్. వాటిని మనం లోకల్ ప్రోడక్ట్ అనే దాన్ని తక్కువగా చూస్తున్నాం, కానీ అది లోకల్లీ ప్రొడ్యూస్డ్ యూనివర్సల్ ప్రోడక్ట్స్, గోశాలలో తయారయ్యేవి అందరికీ ఉపయోగపడతాయి, ప్రపంచంలో ఏ స్కిన్ అన్నా. సో ఇది వేరే దేశంలో, ఈ దేశంలో సరిపోతుంది, వేరే దేశంలో వాళ్ళ స్కిన్ వేరే అంటే సైంటిస్టులే అప్రూవ్ చేస్తున్నారు ఇవి. ఇది ఫేస్ వాష్, టమాటో ఫేస్ వాష్. ఇది మామూలుగా మీరు మార్కెట్లో ఇప్పుడు ఏదన్నా ఫ్లేవర్ చూసారనుకోండి, స్ట్రాబెర్రీ కానీ యాపిల్ కానీ, వాటిల్లో 20-30% ఆర్ 40% అట్ ద మోస్ట్ 50% ఆ యాపిల్ కంటెంట్ కానీ, ఆ బనానా కంటెంట్ కానీ, ఆ ఒక పండు కంటెంట్, ఆ ఒక మెటీరియల్ కంటెంట్ 50% వరకు ఉంటుంది. అది ఎక్స్ట్రాక్ట్స్ యాడ్ చేస్తారు. ఎక్స్ట్రాక్ట్ అంటే హీట్ చేసి వేడి చేసి చల్లార్చి అర్క్, ఆ అర్క్ని దానిలో వాడతారు. ఇదేంటంటే 90% టొమాటో కంటెంట్. ఇది దీనిలో ఎక్కడ వేడి చేయలేదు మేమేమి, రా జ్యూస్ పచ్చి రసాన్ని వాడాము దీనిలో. ఒక ప్రిజర్వేటివ్ వేలే, కానీ 6 months to 2 years దీని షెల్ఫ్ లైఫ్ కూడా ఉంది. సో పాయింట్ ఏంటంటే షెల్ఫ్ లైఫ్ అనేది మార్కెట్ పరంగా ఇంపార్టెంట్, కానీ దీనిలో పచ్చిది ఎప్పుడైతే వాడతామో, పచ్చి రసం ఎప్పుడైతే వాడతామో అది చర్మానికి చాలా బాగా పనిచేస్తుంది. 90% ఎప్పుడైతే బ్యూటీ పార్లర్లో వెళ్తారు జనాలు, అక్కడ బ్యూటీ పార్లర్లో ఫ్రెష్గా వాడతారు ప్రోడక్ట్స్, ఆ ఫ్రెష్నెస్ వల్ల రిజల్ట్స్ ఇమీడియట్గా వస్తాయి. సో జనాలు రిజల్ట్స్ కావాలి కాబట్టి వీఆర్ యూజింగ్ ద రైట్ టెక్నిక్, అంటే సరైన ప్రోడక్ట్ సరైన విధానంలో కెమికల్స్ లేకుండా తయారు చేసి తీసుకొస్తున్నాం. దీంతో జరిగేది ఏంది అంటే ఇట్స్ అ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్, మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. దీంతో ఆరోగ్యం బాగుంటుంది అంటే మీ యొక్క చర్మం మీద మీకు ఇమీడియట్గా రిజల్ట్స్ అందుకు తెలుస్తున్నాయి. రియాక్షన్స్ ఏం రావుగా? అబ్సల్యూట్ జీరో. సీ, రియాక్షన్ అనేది ఎప్పుడైతే జనాలు అంటున్నారో, మోస్ట్లీ జనాలు టీవీల్లో చూశారు, రియాక్షన్ వాళ్ళకి రాలే. కొన్ని కొన్ని కెమికల్ ప్రోడక్ట్స్కి రియాక్షన్స్ వస్తాయి. సో ఈ రియాక్షన్స్ అనేది ఏదైతే జనాలు అంటున్నారో, నార్మల్గా న్యాచురల్ ప్రోడక్ట్తో రియాక్షన్స్ రాదు, ఇరిటేషన్స్ అనండి. ఒకవేళ కొంతమందికి కొన్ని ప్రోడక్ట్స్ పడవు, ఉదాహరణకి ఇప్పుడు కొంతమంది పిల్లలకి పల్లీలు అంటే పడవు, చూస్తూనే వాళ్ళకి ఒక రకమైన సెన్సేషన్ వచ్చేస్తుంది. వీటిల్ని రియాక్షన్స్ కానీ ఇరిటేషన్స్ కానీ, ఈ ఒక ఎక్సెప్షన్ నేను ఇంకా చూడలేదు బై ద వే ఈ ప్రోడక్ట్స్తో. కానీ అవి తప్పితే, స్కిన్ మీద ఇది రాస్తే దీనివల్ల ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్ లేదు. సింపుల్, మీరు ఒక కెమికల్ రాస్తున్నారు దానివల్ల రియాక్షన్ లేనప్పుడు ఒక న్యాచురల్ ప్రోడక్ట్ రాస్తే మీకు రియాక్షన్ ఎందుకు వస్తుంది? సో డెఫినెట్లీ ఇప్పటివరకు నేను ఫేస్ చేసిన దాంట్లో ఎవరికి రియాక్షన్స్ రాలేదు. రియాక్షన్స్ ఎలా వస్తాయి అంటే, మామూలుగా ఇప్పుడు కొంచెం రాయాల్సింది చాలా రాసేసి తెల్లబడతామని, ఒక కొంచెం మామూలుగా క్రీమ్ ఏదన్నా రాయాలి అంటే మీరు ఒక గ్రామ్ రాయాల్సింది 10 ml 20 ml రాసేసి తెల్లబడతామని వెంటనే అలా వదిలేస్తే అది కొంచెం గట్టిపడుతుంది, దాన్ని కడుక్కుంటే 2 రోజు సరిపోతుంది. సో రియాక్షన్ అంటే ఏంది, ఒక దీనిలో ప్రాబ్లం ఏదైతే చెప్తామో, ఇవి లాంగ్ టర్మ్ ఉంటేనే వాటిని కన్సిడర్ చేస్తారు మార్కెట్లో కూడా. నేను మార్కెట్ పరంగానే చెప్తున్నాను మీకు. యాజ్ సచ్ ఇచ్చింగ్ ఇవి ఇప్పటివరకు నేను చూడలేదు. ఇప్పటివరకు నేను రియాక్షన్స్, పాజిటివ్ రియాక్షన్సే చూసా. అంటే ఇప్పటివరకు మీకు చెప్పే రిజల్ట్స్ కూడా జనాలు చెప్పే రిజల్ట్స్, ఇవి జనాలు వాడి, అంటే టొమాటోతో మచ్చలు ఇలా పోతాయి, ఓకేనా, ఈ ఫేస్ వాష్తో మచ్చలు పోతాయి, ఫేర్నెస్ వస్తుంది, స్కిన్ రిఫ్లెక్ట్ అవుతుంది, ఇవన్నీ మేము జనాల దగ్గర చూసి రాస్తున్నాం. ఇక్కడ గ్లోయింగ్ స్కిన్ అని రాసాము అంటే వెంటనే వాడి రిజల్ట్స్ చూసిన తర్వాత వాళ్ళు చెప్తే రాసాం. సో ఇక్కడ ఇవి ఏంటంటే మీకు పింపుల్స్ యాక్నెక్ పనిచేస్తుంది, పింపుల్స్ అండ్ యాక్నెస్. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇరిటేషన్స్, అవి తగ్గుతాయి దీంతో.
ఓకేనా. రెండోది ఏంటంటే మీకు ఆయిలీ స్కిన్ అది తగ్గుతుంది. దీని మీద బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ తగ్గుతాయి. సో ఇవన్నీ ఇంకోటి ఏంటంటే స్కిన్ పోర్స్ ఉంటాయి, ఈ రంధ్రాలు ఏవైతే మీకు స్వెట్టింగ్ వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే టాల్కమ్ పౌడర్ రాసేస్తారు, టాల్కమ్ పౌడర్ రాసేసరికి ఆ రంధ్రాలన్నీ బ్లాక్ అయిపోతాయి. సబ్బు రాస్తారు, దాంతో బ్లాక్ అవుతుంది. టాల్కమ్ పౌడర్ రాసేసరికి సీల్ అయిపోతుంది, చెమట రాదు. చెమట రాకపోయేసరికి ఇంకా చెమట రావాలి అంటే ఎప్పుడైతే మీరు వర్క్ చేస్తారో ఆ హోల్ ఎక్స్పాండ్ అవుతుంది. సో కొంతమందికి సొట్టలు వచ్చేస్తున్నాయి, ఇంకొంతమందికి ఏంటంటే క్రాక్స్ వస్తాయి. ఆ కంటెంట్ మొత్తం తీసేస్తుంది అండ్ మీకు ఆ స్వెట్టింగ్ అది మళ్ళా యూనో ద స్కిన్ కంప్లీట్లీ రీస్ట్రక్చర్ అవుతుంది. అంటే ఆ క్రాక్స్ వేక్స్ మొత్తం మళ్ళీ హీల్ అయిపోయి కొత్త స్కిన్ లాగా ఫేర్నెస్ వస్తుంది, జరిగేది అది. సో కింద మెలనిన్ అంటే ఈ పొర ఉంటుంది. సో ఆ పొర ఆ లిక్విడ్ ఫ్లో అవుతుంది. బేసికలీ స్కిన్ కింద ఒక లిక్విడ్ ఉంటుంది, ఓకేనా. ఈ పిగ్మెంటేషన్ ఏదైతే వస్తుందో ఆ పిగ్మెంట్ ఫ్లో అవుతూ ఉండాలి. పిగ్మెంట్ ఫ్లో అవుతూ ఉంటేనే స్కిన్ హెల్దీగా ఉంటుంది. సో అది చేస్తుంది. ఏ ప్రోడక్ట్ అయినా స్కిన్ డ్రై అవ్వనివ్వదు. స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటే పిగ్మెంటేషన్ ప్రాబ్లం తొందరగా రాదు, ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి. అండ్ వన్ ఆఫ్ ద యూనిక్ ప్రోడక్ట్స్ ఇక్కడ నెక్స్ట్ మన లిస్ట్లో ఏంటంటే ఫ్లోర్ క్లీనర్. ఇది ఆర్గానిక్ ఫ్లోర్ క్లీనర్. మామూలుగా ఇంట్లో మీరు లైజాల్ వాడతారు, వేరే వేరే ఫ్లోర్ క్లీనర్స్ వాడతాం రెగ్యులర్గా. సో ఈ ఫ్లోర్ క్లీనర్ స్పెషాలిటీ ఏంది? దీనిలో కూడా ఎక్కడ ట్రైక్లోజాన్ వాడలేదు, ఎస్ఎల్ఎస్ వాడలేదు, ఎస్ఎల్ఎస్ వాడలేదు. ట్రైక్లోజాన్ స్మెల్లింగ్ ఏజెంట్ ఉంటుంది. మేజర్గా ఫ్లోర్ క్లీనర్ అందరూ తీసుకునేది ఏంటంటే దీని స్మెల్ బాగుంది, చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది. మాకు స్మెల్ ఒక ఎక్కువసేపు ఉండాలి. అంటే ఫ్లోర్ ఒకసారి క్లీన్ చేస్తే ఆ రోజు మొత్తం స్మెల్ వస్తూ ఉంటే మనం దాన్ని మంచిగా కన్సిడర్ చేస్తాం, రైట్? ఇది ప్రస్తుతం మార్కెట్ ఎక్స్పెక్టేషన్ అది. అయితే ఇక్కడ ఏంటంటే ఇది వాడే దాంట్లో మేము ఇవి వీటిల్లో స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఏజెంట్స్ లేవు. ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత మీకు స్ట్రాంగ్ స్మెల్ రాదు, కానీ ఫౌల్ స్మెల్ పోతుంది. దీంతో జరిగేది అది డిఫరెన్స్. అది స్ట్రాంగ్ స్మెల్ ఉన్న సి మోస్ట్ ఆఫ్ ద స్మెల్లింగ్ ఏజెంట్స్ ఫౌల్ స్మెల్ని తీయట్లేదు, స్ట్రాంగ్ స్మెల్ పెంచుతాయి అంతే వాళ్ళు చేసేది. సో ఎప్పుడైతే ఆ స్ట్రాంగ్ స్మెల్ ఉంటుందో ఉన్నంతసేపు ఉంటుంది. ఏదైతే ఆ పాడు వాసన ఏదైతే వస్తుందో రూమ్లో ఆ మొగ్గిపోయిన వాసన ఏదైతే వస్తుందో అది ఇంకా పెరుగుతుంది. చాలా వరకు చూసుంటారు మీరు రూమ్ రోజు క్లీన్ చేస్తున్నారు, రాత్రి అయిపోయేసరికి ఆ స్మెల్ వాసన రావడం ఇంకా పెరిగిపోతుంది. మనం ఏమనుకుంటాం రూమ్ చుట్టూర్త క్లీనింగ్ చేయాలనుకుంటాం, కానీ ఈ ఆవరణాన్ని మనం పట్టించుకోము. సో ఇక్కడ ఇది పనిచేస్తుంది. దీనిలో కూడా కుంకుడుకాయ బేస్ వాడాము, ఓకే. కుంకుడుకాయకి ఆ క్లెన్జింగ్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. సో ఎప్పుడైతే ఇది వాడతామో పురుగులు రావు. మేజర్గా కుంకుడుకాయ, కుంకుడుకాయ మేజర్ ఉంటుంది. దీనిలో ఏంటంటే అలోవెరా వాడతాం, తర్వాత నేలకు కాబట్టి కొన్ని కొన్ని అంటే మీకు చిల్ల గింజ పొడి కొంచెం వేస్తాం. సో ఇలాంటివి కొన్ని వాడతాము మంచి క్లెన్జింగ్ ఏజెంట్స్. అండ్ దీనిలో ఏ రకంగా మళ్ళీ కెమికల్స్ వాడట్లేదు, స్మెల్కి కూడా నేను కెమికల్ వాడట్లేదు. న్యాచురల్ ఆయిల్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో ఆ న్యాచురల్ ఆయిల్ వాడుతున్నాము. ఈ ఎప్పుడైతే ఎసెన్షియల్ ఆయిల్స్ ఏవైతే వస్తున్నాయో ఎసెన్షియల్ ఆయిలే వేస్తున్నాము, ఎందుకంటే ఓన్లీ క్లీన్ చేసేటప్పుడు ఉంటే చాలు అనేది. సో నో స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఏజెంట్స్ లేవు దీనిలో. డిఫరెన్స్ ఏంది? సరే ఇప్పుడు ఇవన్నీ ఓకే, కమర్షియల్ ఆస్పెక్ట్ ఏంది దీనిలో? కమర్షియల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎప్పుడైతే మీరు ఇప్పుడు మాది ఎక్కువ గుళ్ళో టెంపుల్స్లో వాడతారు ఇది, ఎందుకంటే టెంపుల్స్లో ఏంటంటే జనాలు వస్తారు పోతారు, టెంపుల్స్ కానీ హాస్పిటల్స్ కానీ. ఇక్కడ ఫ్లోర్ క్లీన్ చేస్తున్న జనాలు 24 అవర్స్ నడుస్తూ ఉంటారు. మీకు షాపింగ్ మాల్ కానీ కంటిన్యూస్గా పబ్లిక్ మూమెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్లోర్ క్లీన్ చేస్తామో క్లీన్ చేసిన తర్వాత ఒక కెమికల్ రియేజెంట్ ఉంటే తెల్లగా లేయర్ వచ్చేస్తుంది, జనాలు నడుస్తూ ఉంటే ఆ ఫుట్ ప్రింట్స్ దాని మీద ఉంటాయి. 3-4 గంటల తర్వాత మళ్ళీ ఆ ఫ్లోర్ ఏంటంటే కడగాలి తుడవాలి అనిపిస్తుంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకసారి నీళ్ళతో తుడిచేసిన తర్వాత మళ్ళీ పొడిగుడ్డతో తుడుస్తారు ఆ పైన లేయర్ తీసేయడానికి. అయినా పూర్తిగా ఎఫెక్ట్ పోవట్లేదు. దీనిలో ఆ లేయర్ రాదు, దీనిలో ఎస్ఎల్ఎస్ లేదు, ఆ ట్రైక్లోజాన్ లేదు. సో ఆ తెల్ల లేయర్ రాదు. దీంతో ఏమవుతుందంటే రెండోది గ్రిప్ ఎక్కువ ఉంటుంది, జారది ఇది. చూడండి, నార్మల్గా మీరు ఒకసారి ఫ్లోర్ క్లీన్ చేస్తే జారిపోయి పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనిలో ఆ ప్రాబ్లం రాదు, ఎందుకంటే ఇది గ్రిప్ ఎక్కువ ఉంటుంది. కుంకుడుకాయకి ఆ నేచర్ ఉంది కాబట్టి అది వాడాము. దీంతో ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీరు టాయిలెట్ ఫ్లోర్స్ కూడా క్లీన్ చేయొచ్చు, బాత్రూమ్ టాయిలెట్ ఫ్లోర్స్ క్లీన్ చేయొచ్చు, కమోడ్స్ క్లీన్ చేయొచ్చు. షైన్ వస్తుంది వాటిల మీద, చాలా మంచి షైన్ అండ్ క్లెన్జింగ్ ఎఫెక్ట్. సో ఇట్స్ 2-in-1 పర్పస్. మేము ఇంకా ఏది అసిడిక్ పరంగా అంటే ఏదైతే హార్డ్ కోర్ కెమికల్ అసిడిక్ క్లీనర్స్ ఉంటాయి, టాయిలెట్ క్లీనర్స్ కానీ, బాత్రూమ్ క్లీనర్స్ కానీ, ఫ్లోర్ క్లీనర్స్ కానీ, అవి ఏం వాడట్లే. మా కస్టమర్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు వేరే ప్రోడక్ట్స్ వాడట్లే. అవసరం ఉంటే వాడచ్చు కాదన్నాను నేను, కానీ
వాళ్ళు దీంతోనే దే ఆర్ సాటిస్ఫైడ్. సో రిజల్ట్స్ వస్తున్నాయి చెప్పాలనుకున్న పాయింట్ అది.